డిసెంబర్ ఒకటో తేదీకి వరల్డ్ ఎయిడ్స్ డేగా డబ్ల్యూహెచ్ఓ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో నామకరణం చేసింది అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఆ రోజుని ఎయిడ్స్ వ్యాధి గురించి ప్రజల్లో అవగాహన కలిగించేందుకు కృషి చేస్తారు ఎయిడ్స్ అంటే ఇమ్యూనో ఇమ్యూనోడెఫిషియన్సీ సిండ్రోమ్ హెచ్ఐవి హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల ఈ వ్యాధి సోకుతుంది ఎయిడ్స్ అనే మహమ్మారి ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ప్రాణాంతకంగా మారింది ఈ వ్యాధికి చికిత్స ఏం లేదు నివారణ తప్ప సరైన అవగాహన లేకపోవడం వల్లే ఈ వ్యాధి ఇంకా ప్రబలుతోంది ఎయిడ్స్ వల్ల బాధపడుతున్న వారి కోసం ఫండ్ రైజింగ్ చేయడం ప్రజల్లో అవగాహన కలిగించి వ్యాధిని నివారించడం కోసం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో వరల్డ్ ఎయిడ్స్ డేని ప్రారంభించారు రోజున ప్రపంచవ్యాప్తంగా అనేక స్వచ్ఛంద సంస్థలు ఎయిడ్స్ లక్షణాలు నివారణ గురించి ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేస్తారు ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేసి ఎయిడ్స్ గురించి ప్రజల్లో సంపూర్ణ అవగాహన కలిగించడం దీని ముఖ్య ఉద్దేశం ఎయిడ్స్ విషయంలో ఇప్పటికీ మనలో ఎన్నో అపోహలున్నాయి ఎయిడ్స్ అనేది అంటువ్యాధి కాదు అనే అవగాహన లేక ఇప్పటికే ఆ వ్యాధిగ్రస్తుల్ని దూరం పెడుతోన్న సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి ఇది వారిని మానసికంగా ఎంతో కృంగదీస్తోంది అలాగే ఎయిడ్స్ అనేది లైంగిక చర్య ద్వారా వ్యాపించే వ్యాధి ఈ వ్యాధి లక్షణాలు సహజంగా అది సోకిన చాలా కాలానికి బయటపడుతుంది కాబట్టి లైంగిక చర్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం కూడా ముఖ్యం మనం కూడా మనవంత అవగాహన కలిగిస్తూ ఈ వ్యాధిని నిర్మూలించేందుకు కృషి చేద్దాం